ఈరోజు మహాన్ బావుడు మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ఏదైతే గ్రామ స్వరాజ్యాలు కావాలన్నారో ఆ రోజు మనం పుస్తకాల్లో చదివాం గ్రామ స్వరాజ్యాలు రావాలని గాంధీ గారు కలలుగన్నారు అని ఆ గాంధీజీ గారి కలని మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు నెరవేర్చుకుంటూ గత 4 సంవత్సరాల 4 నెలల నుంచి కూడా మంచి పరిపాలన ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు ఇలాంటి వ్యవస్థని నాడు నేడు స్కూల్స్ గా డెవలప్‌మెంట్ కావచ్చు ఇలాంటి వ్యవస్థని అందర ఎవరికి అవసరం అని మనం ఆలోచించుకుంటే పేదవాడికి మాత్రమే అవసరం ఉంది పేదవాడికి మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఎవరైతే గ్రౌండ్ లెవెల్ లో 70 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు దాంట్లో రైతులు కావచ్చు కూలీలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఎవరైనా సరే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాలు కూడా లో ఎకనామికల్ స్టేటస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తూ అందరూ కూడా మంచి పరిపాలన అందిస్తూ ఉంటే ఈ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ఒక వారానికో 10 రోజులకో స్టేట్మెంట్ ఇస్తాడు వాలంటీర్ వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం లాభం లేదు వాలంటీర్ల వల్ల వాలంటీర్లు ఒంటరి మైళ్ళనప్పుడు తలుపు కొడతారు అని చాలా హీనంగా మాట్లాడతారు అంత పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తి ఏం ఆలోచన చేయకుండా వాలంటీర్లు అంటే ఎవరు ఆ గ్రామం సంబంధించిన పేద పిల్లలే పేద విద్యార్థులు 10వ తరగతో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఏదో నిరుద్యోగులుగా ఉంటూ ఏదో మా గ్రామానికి మేము సేవ చేయాలి ఒక 70 ఏళ్లకు మేము సర్వీస్ చేయాలి అని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని కూడా కామెంట్ చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అదే విధంగా ఈ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కూడా ఒక గ్రామానికి ఇంతమంది ఉద్యోగస్తులు అవసరమా అని చెప్పి దాన్ని కూడా తప్పుపట్టారు అంటే ఏది చేస్తే జగనన్న చేస్తే దాన్ని కామెంట్ చేసుకుంటూ గత 3 సంవత్సరాల వరకు అదే పని చేశాడు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తుంటే సోమరిపోతులు చేస్తున్నామని కామెంట్ చేశాడు వాలంటీర్ని సచివాలయ వ్యవస్థను అందరినీ కూడా కామెంట్ చేశాడు కామెంట్ చేసి గత 6 నెలల నుంచి మాత్రం వాలంటీర్లు ఇంకా డబుల్ చేస్తాను సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అని చెప్పి నేను కూడా సంక్షేమ పథకాలు ఇంకా అన్నీ ఇస్తానని చెప్పి అన్నీ ఫ్రీ చేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయన మాట ఒకసారి ఒక మాట ఇంకోసారి ఒక మాట ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ ముందు చెప్తాడు ఎలక్షన్ తర్వాత చేయడు ఇది చంద్రబాబు యొక్క నైజమైనది అదేవిధంగా సరే ఏదన్నా ప్రజలకు ఏమన్నా 14 సంవత్సరాల నుంచి ఏమన్నా ఉద్ధరించినారంటే అది కూడా లేదు ఆ నిజం కూడా ఉద్ధరించి ఉంటే ప్రజలకి నిజం కూడా మేలు చేసి ఉంటే 2019లో మళ్ళీ గెలవాల్సిందే ఆయన 2014 నుంచి 2019 వరకు ఆయనకే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిచ్చారు ప్రజలందరూ కలిసి ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏం హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆయన్ని ఓడించడం జరిగింది ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో చెప్పారో అవి నెరవేర్చుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు
ఎప్పుడు కూడా 4 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. తెలుగుదేశం నాయకులు గాని ఈ చంద్రబాబు నాయుడు గాని ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ మధ్యన వచ్చి అందరూ వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు లోకేష్ నాయుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు అందరు కలిసి జగనన్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా అభాండ పాలు చేయాలి, ఏదో ఏదో విధంగా లోపాలు ఉన్నాయని చెప్పి పదే పదే అబద్ధాలు చెప్తే కొంతమంది నమ్ముతారనే ఉద్దేశాలతోనే ఇలాగా మీటింగ్లు పెట్టడం ఒక మూడు నెలల నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నది దాదాపు 40 కేసులు ఉంటే ఎవరు అంటారు ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు అని చెప్పి ఏదో కామెంట్ చేశారు. ఎక్కడో తెలుగుదేశం నాయకులు అక్రమంగా అరెస్ట్ చేశారని 40 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు దాదాపు 20 కేసుల మీద స్టే తెచ్చుకొని వాళ్ళ నాయన స్టేలు తెచ్చుకొని లోకేష్ నాయుడు కామెంట్ చేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టేల మీద నడుస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే బాబు మీ నాయన దాదాపు 40 కేసులు ఉన్నాయి, 40 కేసుల్లో కోర్టులో స్టేలు తెచ్చుకునేది మీకు నీకు తెలియదా చెప్పు, అది మాత్రం మాట్లాడు మా నాన్న నిజాయితీపరుడు అని చెప్పి చెప్తాడు. మరి న్యాయ వ్యవస్థలో 371 కోట్లు అవినీతి చేసి జైల్లో ఉన్నాడు మీ నాయన, అది అక్రమంగా అరెస్ట్ చేసినది కాదే, అవినీతి చేశాడు కాబట్టి న్యాయ వ్యవస్థ శిక్ష విధించింది. ఒకప్పుడు ఏమో న్యాయ వ్యవస్థ బాగా పనిచేసింది అంటాడు, ఇప్పుడు వాళ్ళ నాయన అరెస్ట్ చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసినాడు అని అంటాడు. చూడండి ఎంత వ్యత్యాసంగా మాట్లాడాడు ఈ లోకేష్ నాయుడు. అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడడం, ఎందుకంటే ఆ లోకేష్ నాయుడికి చేత కాదు, ఆ తెలుగుదేశం నాయకులకి ఇంకా చంద్రబాబు నాయుడు జైలుకు పోయేసరికి వాళ్ళు కూడా డీల్ అవడిపోయినారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు ఏదో విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో సానుభూతి పొందాలి, ప్రజల దగ్గర సానుభూతి పొందాలి అని చెప్పి ఏదో ఒక మెసేజ్ ప్రతి ఒక్క రోజు ఒక మెసేజ్ ఇస్తుంటారు. ఆ భువనేశ్వర్ మేడం అయితే వాళ్ళ భార్య నారచంద్రరావు భార్య మా ఆస్తిలో 2% గాన మేము వద్దనుకుంటే ఆ 371 కోట్లు అసలు మాకు అవసరమే లేదు, అంత చిన్న అమౌంట్ మీద మాకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన ఆమె కామెంట్ చేశారు. అంటే ప్రజల సొమ్ము 371 కోట్లు అంత తక్కువ అనిపించింది వాళ్ళకి, అంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోవాలి మనమంతా. మరి ఇదే చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు ఉండేది ఒక 60 సంవత్సరాల కిందట, ఇప్పుడు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు సంపాదించడానికి. అంటే మనము ఏదైనా సరే న్యాయ వ్యవస్థకి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాల్సిందే, ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇలాంటి వ్యవస్థలకి మనం గాన మనం అక్రమంగా అరెస్ట్ చేసినారు లేకపోతే కావాల్సిన అరెస్ట్ చేసినారంటే మాత్రం అది ఒక వ్యవస్థను తప్పట్నట్టు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా ముక్కుమ్మడిగా దాడి చేయడానికి రెడీ అయిపోయినారు వాళ్ళు. మనం కూడా మనకేం అవసరం లేదు, మన జగనన్న ఫోటో పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి మన జగనన్న ఫోటో చూపిస్తే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడు అంతో ఎంతో లబ్ధి పొంది ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు ఒక 4 సంవత్సరాల కిందట కానీ లేకపోతే 60-70 సంవత్సరాల కిందట వ్యవస్థను తీసుకొస్తే ప్రతి ఒక్క పేదవాడు కానీ లేకపోతే రైతులు కానీ విద్యార్థులకు కానీ డైరెక్ట్గా డబ్బులు పడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇంత పారదర్శకంగా ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా దళారులు లేకుండా డైరెక్ట్గా ఎవరైతే అర్హత ఉన్నారో పార్టీలకు సంబంధం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా సరే డైరెక్ట్గా లబ్ధిదారికి చేకూరుతున్నాయి. ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా మన జగనన్న చేసిన ఇలాంటి వ్యవస్థలు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇలాంటి వ్యవస్థని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తే, ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏం ముందులే సచివాలయ వ్యవస్థ అని అనుకుంటారు. సచివాలయ వ్యవస్థ వల్ల పేద ప్రజల యొక్క మనోభావాలు, ఒక పేదవాడు ఎవరు కూడా ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకుండా డైరెక్ట్గా ఇంట్లోనే కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుంటే ఆయనకే సంక్షేమ పథకాలు పడుతున్నాయి. ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల కిందట ఏం చేసేవాళ్ళం, జన్మభూమి కమిటీలని వాళ్ళ దగ్గరకు పోయితే పదే పదే తిరిగితే కానీ సంక్షేమ పథకాలు మళ్ళా అంతో ఎంతో డబ్బులు ఇచ్చి సంక్షేమ పథకాలు వచ్చేటివి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేనే లేదు.
డైరెక్ట్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఎవరైతే అర్హత గల ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. అది పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం నాయకులు అర్హత ఉంటే వాళ్ళకు వస్తున్నాయి, కమ్యూనిస్టులకు వస్తున్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు వస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఉన్నా అర్హత గల ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎవరు రేషన్ కార్డు చూస్తున్నారు, ఆధార్ కార్డు చూస్తున్నారు, ఈ రెండు చూసుకొని సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ అంత మంచి వ్యవస్థ అంటే పేదవాడి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అదేవిధంగా మంచి సుపరిపాలన, ప్రజల దగ్గరికే పరిపాలన, ఇంటి దగ్గరికే పరిపాలన, ఇంకా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గడప గడప మన ప్రభుత్వ కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యొక్క యజమానితో ఫోటో దిగి వాళ్ళ యొక్క బాధలు ఉంటే నోట్ చేసుకొని అంత సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకునే ఆ కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఇలాగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మొన్న సెప్టెంబర్ 30 కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టారు. యాజ్ అ డాక్టర్గా ఇంతవరకు అలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు, దేశ చరిత్రలో ఎక్కడ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి దాదాపు 7 రకాల టెస్టులు చేసి వాళ్ళ యొక్క జబ్బుని నిర్ధారించడానికి టెస్టులు చేసి 15 తర్వాత మళ్ళీ క్యాంప్ పెట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేసి ఆ కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష. ఇంతకుముందు ఎవరికి ఉండేది, డబ్బు ఉన్నోడికి మాత్రమే ఒక ఫ్యామిలీ డాక్టరో లేకపోతే ఆ డాక్టర్ ఇంటి దగ్గరకు వచ్చి టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తున్నారు. అంటే డబ్బు ఉన్నోనికే కాదు డాక్టర్, ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడిని కూడా డాక్టర్ అవసరమని గుర్తించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇలాంటివన్నీ అసలు ఏదో గవర్నమెంట్ మనం చాలామంది అనుకుంటుంటారు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్, అలాంటి ఆలోచనలు రావాలి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తే నాడు నేడు కింద స్కూల్కి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా ఉండే కాంపౌండ్ వాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, బెంచ్లు కానీ, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ కానీ, ఒక మంచిగా డిస్ప్లే చేసే టీవీ కానీ, పిల్లల యొక్క బట్టలు కానీ, షూస్ కానీ, వాళ్ళ భోజనాలు కావచ్చు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా 70 నుంచి. మరి ఈ మన ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే ఇలాంటివన్నీ ఎందుకు ఎందుకు చేస్తుంది అంటే పేదవాడి పిల్లలు ఎక్కడ కూడా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇక్కడే విద్యను అందించాలి, ఇక్కడే మంచి చదువు చదివిస్తే డబ్బు లేకుండా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికంగా మనం రైతులకు కానీ కూలీలకు కానీ సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి సంక్షేమ పథకాలు, ఇలాంటి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవన్నీ గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇంకా వాళ్ళకి అంతా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు చూసుకుంటే దాదాపు 70 పైబడిన వాళ్ళే అందరూ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇది ఒక్కసారి మనం గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇంకా వాళ్ళ మనుమలతోనో వాళ్ళతోనో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎందుకు ఇది సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మనము ఇది ఒక్కసారి కష్టపడాలి. మన కోడుమూరు నియోజకవర్గానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఇది ఒక్కసారి కానీ మనం కానీ గెలిపించుకుంటే కోడుమూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నా బాధ్యత ఖచ్చితంగా అది. ఎందుకంటే గత 4 నుంచి నేను ఏం పనిచేశాను, ఏ విధంగా ప్రజల్లో ఉంటున్నాను అనేది కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలుసు. నేను ఎలాంటి మనస్తత్వం కూడా మీకు అందరికి తెలిసి ఉంటుంది ఇప్పటి వరకు. కాబట్టి ఇది ఒక్కసారి అందరం కూడా కలిసికట్టు గెలిపించుకుంటే ఇక్కడున్న తెలుగుదేశం ఆల్రెడీ తెలుగుదేశం నాయకులకు అర్థమైపోయింది మన కోడుమూరు నియోజకవర్గంలో. ఎందుకంటే ఎంతమందో నాయకులు ఫ్యాక్షన్లు గ్రామాల్లో వర్గాలు పెట్టడం అవన్నీ మనం చూసాం. ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఎలక్షన్ ముందుకు వస్తానికి మళ్ళీ కొంచెం యాక్టివేట్ అయినారు వాళ్ళు. ఇది ఒక్కసారి ఆ యాక్టివేషన్ కూడా తగ్గిస్తే ఇంకా వాళ్ళు పర్మనెంట్గా ఇంట్లో కూర్చుంటారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం చూసాం ఒక 70 నుంచి కోడుమూరు నియోజకవర్గాన్ని మనం చూసాం, ఏం డెవలప్ చేశారు, ఏం అభివృద్ధి చేశారు అనేది మనం క్లియర్ కట్గా ఒక్కసారి ఆలోచిస్తే గత 4 నుంచి మన జగనన్న ప్రభుత్వము జగనన్న వచ్చిన తర్వాత 300 మన కోడుమూరు నియోజకవర్గానికి అభివృద్ధి జరిగింది. 300 నిధులు తీసుకొచ్చాం. సచివాలయం వ్యవస్థ కాదు, సచివాలయం వ్యవస్థ కాకునే 300 నిధులు తీసుకొచ్చాం. ఇంతవరకు అంటే
ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరిగిందంటే మరి ఒకేసారి మొత్తం పూర్తిగా అంతే అభివృద్ధి జరగాలంటే జరగ ఎక్కడ కూడా సాధ్యం కాదు. స్లోగా జరగాలి, ఒకేసారి జరగడం అనేది ఎవరు కూడా సాధ్యం కాదు. నా వరకు నేను ఇక్కడ మన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన కోడిమూరు నియోజకవర్గానికే 300 కోట్లు నిధులు తీసుకొచ్చాం. కాబట్టి ఇలాంటివి ఇంకా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా. మీరు గన ఇది ఒక్కసారి నన్ను గెలిపిస్తే, బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా మీకు, మీరు ఏ విధంగా మీరు నన్ను ఇప్పుడు 4 సంవత్సరాలు ఆలోచించారో అంతకన్నా రెట్టింపుతోని. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఖచ్చితంగా అందరు అనుకుంటారు డాక్టర్ ఆయనకేం తెలుసులే అనుకుంటుంటారు. కానీ నేను కూడా దాదాపు 8 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ తిరిగి చదువుకున్న వ్యక్తిని. నేను కూడా దాదాపు ప్రతి ఒక్క రోజు 16 కిలోమీటర్లు తిరిగి చదువుకున్న వ్యక్తిని. నేను నాకు కూడా పల్లెటూరు వాతావరణాలు తెలుసు, ఎస్సీలు ఎట్లా ఉంటారు, బీసీలు ఎలా ఉంటారు, ఎస్టీలు ఎట్లా ఉంటారు, మైనార్టీలు ఎలా ఉంటారు, అన్నీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ నాకు గ్రామస్థాయిలో నాకు తెలుసు. రైతులు ఏ విధంగా ఉంటారు, కూలీలు ఏ విధంగా, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్కసారి నన్ను మీరు దీవించండి. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా దాదాపు ఇప్పుడు ఉన్న ఒక 10 గంటలు మీకు పనిచేస్తున్నా, నెక్స్ట్ 2024లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలని మండలస్థాయిలనే ఖచ్చితంగా కనీసం అంటే వారంలో 3 రోజులు మీ మండల స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా. దానికి హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న మనకి ఇంకా ఫెసిలిటీస్ లేవు అక్కడక్కడ. మనం ఏదన్నా గ్రామ మండల స్థాయిలో వచ్చి కూర్చొని రాత్రి పండుకోవడానికి ఇట్లా లేవు కాబట్టి ఇప్పుడే సచివాలయం వ్యవస్థలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మండలం లేవులో ఖచ్చితంగా వారానికి ఒక 2 రోజులు 3 రోజులు రాత్రి పగులు ఇక్కడే ఉండి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం తీసుకు ముందుకెళ్తాను. ఖచ్చితంగా మీరు దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.